ఓ ఇల్లాలి కథ. భర్త ఆ రోజు రాత్రి ఇంటి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భర్త ఆమె చేయి పట్టుకొని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు, కానీ ఆమెకు ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆమెకు ఆ విషయం చెప్పాలి. చివరికి ఇలా చెప్పాడు, నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు. ఆ మాటలకు బదులుగా ఆమె ఎందుకు అని మామూలుగా అడిగింది. ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమి ఇవ్వలేదు. ఆమెకి కోపం వచ్చింది. ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో, అసలు ఏం జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్తని గట్టిగా అడిగింది. భర్త ఆమెకు సమాధానం ఇలా చెప్పాడు, నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను, నాకు నీ పైన ప్రేమ లేదు. ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది. ఒక్క నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు. గిల్టీ ఫీలింగ్తో, నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి, నువ్వు ఒప్పుకునేందుకు, నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కారు అండ్ నా సంస్థలో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకిచ్చాడు. చాలా కోపంతో ఆ పేపర్లను చింపేసింది. ప్రేమను ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చింది. భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు. తను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు, కానీ అతను జాన్వని మాత్రం ప్రేమిస్తున్నాడు. ఏడుస్తున్న తన భార్యను చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది. మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది. అతను భోజనం చేయలేదు, కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి రోజంతా తిరగడం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా ఏదో రాస్తూ కనిపించింది. అతను తన భార్యను పట్టించుకోకుండా పక్కకు తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవడం లేదు, కానీ విడాకుల ముందు 1 నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి. వాళ్ళ కొడుకు 1 నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను వాళ్ళ భర్తని 1 నెల రోజుల గడువు అడిగింది. నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకువెళ్లారో గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ 1 నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెను ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకువెళ్ళాలని కోరింది. అప్పుడు అతను ఆమెకు మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసి ఉండే చివరి రోజుల్లో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవ్వర్ జాన్వికి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం లేనట్టుగా అతను భావించాడు. నీ భార్య నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతుంది అని జాను అతనితో అంది. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదటి రోజు తాను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరికీ మధ్య మోటతనంగా అనిపించింది. హే, నాన్న అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి. అలా ఎత్తుకొని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది, మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగించినా నవ్వాడు అతను. ఆఫీస్కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకు వచ్చింది. ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురు చూస్తుంది. తాను ఆఫీస్కు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. 2వ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది. ఆమె తల తన గుండెను తాకుతుంది. ఆమె దగ్గర సువాసన అతనికి తెలుస్తుంది. తాను కొంతకాలంగా తన భార్యను గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు భయపడుతుందని అతడు గ్రహించాడు. ఆమె మొహం మీద ముడతలు కనిపిస్తున్నాయి. ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భార్య భర్తను అడిగింది. అలా అడగగానే 1 నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు. 4వ రోజు తాను ఆమెను ఎత్తుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య దగ్గరతనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అమ్మాయితోనే నేను 10 సంవత్సరాలు దీవించిందని అతనికి అనిపించింది. 5వ మరియు 6వ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నదని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాన్వికి చెప్పలేదు,
ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళడం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయడం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించాడు. ఒకరోజు ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది, కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూజ్గానే ఉంది. అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా సన్నగా అయింది అని. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని. ఆ విషయం అతనికి బలంగా తగిలింది. ఆమె గుండెల్లో ఇంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమయ్యింది. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తలని తాకింది. ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ సందర్భాన్ని చూసిన అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన. అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది. వాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. వాళ్ళమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది. వాళ్ళ నాన్న ముఖం పక్కకు తిప్పుకున్నాడు, ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. రోజులాగే అతను ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ నుండి హాల్కు వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది. అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు, అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా. కానీ ఆమె చాలా తేలికగా ఉండడం వలన అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయడానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు, మన జీవితంలో సాన్నిహిత్యం అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు. తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది, ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని. అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళాడు. సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు. ఆమె అతనిపై ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చేయి వేసింది. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది. అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి, సారీ జాను, నేను నా భార్యను విడాకులు తీసుకోవడం లేదు. మా వివాహం జీవితం నాకు విసుగుగా అనిపించేది, ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు, అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకొని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది తను చనిపోయేదాకా నేను తనని ఇలాగే చూసుకుంటానని అచ్చం నా పెళ్లి రోజులానే. జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తూ తనని బయటికి పంపి తలుపు వేసుకుంది. ఇంకా అతని ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. కార్డు మీద ఏం రాయాలి అని సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది. అప్పుడు అతను నవ్వుతూ, మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు. ఆ సాయంత్రం అతని ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. తన భార్యను మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. ఒక్కసారి అతనికి ఏం అర్థం కాలేదు. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి. తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతుంది. తాను జానుతో బిజీగా ఉండటం వల్ల ఆ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకు తెలుసు. ఆమె వాళ్ళ సంసారం మరియు విడాకుల విషయాల సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకు దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది. మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి. భవనము, కారు, ఆస్తి, బ్యాంకులో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు. అవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మాత్రమే, కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహము, సాన్నిహిత్యము పెరుగుతాయి. అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది. మనం ఏం చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా అది వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ఎంత ప్రేమగా చూసుకుందామన్నా వాళ్ళు మనతో ఉండరు. చాలామంది కేవలం అపార్థాల వల్ల విడిపోతున్నారు. ఇది చదివి కొంతమంది అయినా తాము చేసే తప్పులను తెలుసుకొని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.